ప్రధాని మోదీ తెలంగాణకు రానున్నారు జూలై 12న వరంగల్లో పర్యటించనున్నారు కాచిపేట వ్యాగన్ ఓరలింగ్ సెంటర్ కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు ఆ తర్వాత వరంగల్ మెగా టెక్స్టైల్ పార్క్ కు శంకుస్థాపన చేయనున్నారు అనంతరం జరిగే భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడతారు ప్రధాని బహిరంగ సభ కోసం భారీ ఏర్పాట్లు చేయాలని తెలంగాణ బీజేపీ ప్లాన్ చేస్తోంది हैदराबाद बीजेपी कीलक समावेशं निर्वहिंचनुंदी जुलाई 8న जेपी नड्डा अध्यक्षतन 11 राष्ट्राल बीजेपी अध्यक्षुलु संस्थागत प्रधान कार्यदर्शुलतो मीटिंग जरुगुनुंदी समावेशानिकी केंद्र होम मंत्री अमित शाह कूडा हाजर कानुन्नारु असेंब्ली एन्निकलु जरिगे राष्ट्राले टार्गेट गा बीजेपी समावेशं निर्वहिंचनुन्नट्लु तेलुस्तोंदी कांग्रेस तेलंगाणा नायकुलकु एसीसी अग्रनेत राहुल गांधी स्वीट वार्निंग इच्चारु पार्टी कोसम एवरेवरु एं चेशारु एं चेस्तुन्नारु तनकु तेलुसुन्नन्नारु राहुल विभेदालु उंटे राष्ट्र इंचार्ज तो लेदा तनतो मात्लाडालन्नारु राहुल एटि परिस्थितुल्लो बयट मात्लाडोद्दन्नारु क्रमशिक्षण उल्लंघिस्ते एंतटि वानैना उपेक्षिंचेदि लेदन्नारु अभ्यर्थुल एंपिकपै तुदि निर्णयं अधिष्ठानमे तीसुकुंटुंदन्नारु आयन माजी एंपी पोंगुलेटि श्रीनिवास रेड्डी कांग्रेस लो चेरिक बहिरंग सभकु खम्मंलो भारी एर्पाट्लु जरुगुतुन्नायि 100 एकराल स्थलंलो सभा 50 एकराल्लो पार्किंग कु एर्पाट्लु चेस्तुन्नारु सभा प्रांगणंलोने हेलीपैड निर्वहिस्तुन्नारु 5 लक्षल मंदि जन समीकरणकु कसरत्तु चेस्तुन्नारु ओके वेदिकपै पोंगुलेटि चेरिक सीएलपी नेता भट्टि विक्रमार्क पीपल्स मार्च पादयात्र ముగింపు సభ ఉండనుంది కూరగాయల ధరలు బగ్గుమంటున్నాయి నెల రోజుల క్రితం వరకు 100కు 4 కిలోలు వచ్చిన టమాటా ధర ఒక్కసారిగా పెరిగింది హైదరాబాద్ తో పాటు అన్ని ప్రాంతాల్లో రీటైల్ మార్కెట్ లో టమాటా కిలో 100కు చేరింది నాణ్యతను బట్టి మిర్చి కిలో 160 రూపాయలు పలుకుతోంది టమాటా పచ్చి మిర్చికి మార్కెట్ లో భారీగా డిమాండ్ పెరిగింది దీంతో సామాన్యులు వీటిని కొనుక్కునేందుకు జంకుతున్నారు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పై స్పీడ్ లిమిట్ ను పెంచింది ప్రభుత్వం ఇప్పటివరకు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేందుకు ఔటర్ పై అవకాశం ఇచ్చింది ఇక నుంచి గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఔటర్ రింగ్ రోడ్ పై ప్రయాణం చేయవచ్చు గతంలో కంటే 20 కిలోమీటర్ల వేగం పెరుగునుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ పార్వతీపురం జిల్లాలో పర్యటించనున్నారు అమ్మఒడి పథకం 4వ విడత నిధులు విడుదల కార్యక్రమాన్ని పార్వతీపురం మన్యం జిల్లా నుంచి జగన్ ప్రారంభించనున్నారు కురుపాం వేదికగా సీఎం జగన్ బటన్ నొక్కి అమ్మఒడి 4వ విడత నిధులను విడుదల చేయనున్నారు విద్యార్థుల తల్లుల ఖాతాలో ఈ నగదును జమ చేస్తారు ఒక్కో విద్యార్థి తల్లి ఖాతాలో 13000 చొప్పున జమ చేయనున్నారు అమ్మఒడి పథకం కింద 1వ తరగతి నుంచి ఇంటర్ విద్యార్థుల తల్లుల అకౌంట్లో ప్రభుత్వం 15000 జమ చేసింది కానీ ఇప్పుడు 13000 మాత్రమే ప్రభుత్వం జమ చేస్తోంది నాడు నేడు ద్వారా కల్పిస్తున్న సౌకర్యాలు కొనసాగించేందుకు స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ కింద 1000 టాయిలెట్స్ మెయింటెనెన్స్ కింద మరో 1000 కట్ చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది దీంతో తల్లుల ఖాతాలో 13000 జమ కానున్నాయి వైసీపీ ఋతుపవనాలకు అల్పపీడనం తోడైంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో నైరుతి ఋతుపవనాలు చురుగ్గా విస్తరిస్తున్నాయి దీంతో ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వచ్చే 2 రోజుల పాటు వర్షాలు కురువనున్నాయి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది హైదరాబాద్ వాతావరణ శాఖ ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది ఇప్పటికే వాతావరణ శాఖ రాష్ట్రంలోని 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వర్షాకాలంలో హైదరాబాద్ మహానగరంతో పాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగృత చర్యలు ప్రారంభించింది తెలంగాణ సర్కార్ ఇప్పటివరకు ఎదురైన సమస్యలు రిపీట్ కాకుండా ఉండాలని అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు అలాగే రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో వర్షాకాల సన్నద్ధతపై అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు వివిధ విభాగాల అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన కేటీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణ నష్టం జరగకుండా చూడాలని అదే అధికారుల ప్రథమ ప్రాధాన్యతగా ఉండాలని సూచించారు ఏపీలో ఓట్ల అవకతవకలపై ఇవాళ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనుంది టీడీపీ మధ్యాహ్నం 12 గంటల సచివాలయంలో ప్రధాన ఎన్నికల అధికారిని కలవనున్నారు అచ్చెన్నాయుడు నేతృత్వంలోని టీడీపీ నేతలు టీడీపీ సానుభూతి పట్ల ఓట్లు తొలగిస్తూ భారీగా దొంగ ఓట్లను వైసీపీ చేరుస్తోందని ఆరోపిస్తున్నారు వీటిపై ఈసీకి లిఖితపూర్వకంగా ఆధారాలు అందజేస్తామన్నారు హుజూరాబాద్ ఎమ్మెల్యే బీజేపీ నేత ఈటెల రాజేందర్ కు కేంద్రం భద్రత కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆయనకు కేంద్ర హోంశాఖ వై కేటగిరీ భద్రతను కల్పిస్తున్నట్లు తెలుస్తోంది ఈ మేరకు ప్రతిపాదనలు వచ్చాయని సమాచారం ఒకటి రెండు రోజులు ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది ఈటెల రాజేందర్ భార్య చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈటెల భద్రత అంశం బయటకొచ్చింది తెలంగాణలో టీడీపీ బస్సు యాత్ర 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొనసాగుతోందన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ మొత్తం 5000 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగుతుందన్నారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపే లక్ష్యంగా చేపడుతున్న ఈ బస్సు యాత్రను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు వారాహి విజయ యాత్రకు తాత్కాలిక బ్రేక్ పడింది జ్వరం కారణంగా పవన్ కళ్యాణ్ 2 రోజులు విశ్రాంతి తీసుకోనున్నారు భీమవరం సమీపంలోనే ఫంక్షన్ హాల్లోనే బస చేయనున్నారు దీంతో భీమవరం బహిరంగ సభ ఈ నెల 30న జరుగునుంది దీనికి తగినట్టుగా జనసేన కార్యకర్తల ఏర్పాట్లు చేశారు